ग्रेटर हैदराबाद करोना पंज कनిపిస్తోంది संक्रांति तरह कोविड విజృంభిస్తోంది ఉప్పల్లో ఒక్క రోజే 497 కేసులు దాదాపు 500 పాజిటివ్ కేసులు అంటే అర్థం చేసుకోవచ్చు కేవలం 2 రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ లో 300 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది టెస్టింగ్ కేంద్రాల వద్ద క్యూ అయితే చాలా భారీగా పెరుగుతూ వస్తోంది కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై జీహెచ్ఎంసీ ఒక స్పెషల్ దృష్టి కూడా పెట్టింది టెస్టులకు వచ్చిన వారు దాదాపు 60% మందికి పైగా పాజిటివ్ అయితే కనిపిస్తోంది అని అధికారులు చెప్తున్నారు మరి దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు స్వప్న మరి జీహెచ్ఎంసీ లో కూడా రానరాను కేసుల తీవ్రత పెరుగుతోందని తెలుస్తోంది అలాగే టెస్టింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ కడుతున్నారు ప్రజలు అంటున్నారు మరి కోవిడ్ కేసుల పెరుగుదల ఎలా ఉంది స్వప్న నిజంగా సంక్రాంతి తర్వాత కరోనా విజృంభిస్తుందని మొదటి నుంచి చెప్తునేటువంటి పరిస్థితి ప్రస్తుతం నిజమైంది మనకి తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ వచ్చింది దాంట్లో 4416 అంటే 5000 దిశగా కరోనా కేసులు అనేవి పరుగులు పెడుతున్నాయి ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలోనే 1670 అంటే ఉన్నటువంటి కేసెస్ అన్ని కూడా మాక్సిమం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి ఇక మేడ్చల్లో 417 రంగారెడ్డిలో 300 మిగతా చోట్ల అంటే ఖమ్మం హన్మకొండలో 100 పైచిరుకు అంటే 200 లోపు కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది సో ఏ రకంగా చూసుకున్నా 70-80% ఆఫ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండటంతో ఏంటి అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే వ్యాక్సినేషన్ కూడా వేగవంతం చేయాలి రాత్రి పగలైన వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మనం ఏర్పాట్లు చేద్దామని ఒకవైపు అంటున్నారు మరోవైపు కరోనాకు సంబంధించి టెస్టులు మనం ఓన్లీ పిఎస్సీ లో చేస్తే సరిపోదు బస్సు కార్యాలయంలోను లేదా కొంత రష్ ఎక్కువగా ఉన్న చోట కూడా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు అక్కడ అవసరమైతే ఆర్టీపీసీఆర్ మరోవైపు ఈ రోజు నుంచే ఫీవర్ సర్వే మొదలైంది కాబట్టి ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తూ ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా ఉంటే వాళ్ళకు వెంటనే ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ లేదా వాళ్ళని టెస్ట్ పంపించడం కానీ చేస్తున్నారు మొత్తానికైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఖచ్చితంగా ఇటు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇటు పోలీసులు అటు డాక్టర్స్ ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది ఈవెన్ మన జర్నలిస్టులతో సహా అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు దీంతో అప్రమత్తమైంది అయితే మొన్నటి వరకు పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదైనా ఇప్పుడు అది రూరల్ ఏరియా కూడా పాకేటువంటి అవకాశం ఉంది ఇంకో రానున్న 2-3 రోజుల్లో అక్కడ కూడా కేసులు పెరుగుతాయంటున్నారు కాబట్టి ఏదేమైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అర్చన రైట్ సుప్రా థ్యాంక్ యూ వెరీ మచ్